జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 24న విజయనగరం జంక్షన్లో నిర్వహించే ప్రజాగళం బహిరంగ సభను విజయవంతం చేయాలని విజయనగరం కూటమి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, జనసేన పార్టీ నాయకురాలు పాలవలస యశస్విని పిలుపునిచ్చారు. అశోక్ బంగ్లాలో ఉమ్మడిగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో విజయనగరం కూటమి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని, బీజేపీ నియోజకవర్గం కన్వీనర్ ఇమంది సుధీర్ పాల్గొన్నారు. ఈ భారీ బహిరంగ సభకు విజయనగరం నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఉమ్మడిగా విజ్ఞప్తి చేశారు. 24వ తేదీన ఉదయం పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు నామినేషన్ దాఖలు చేయనున్నారని, కూటమి నేతలు కార్యకర్తలతో ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ సమర్పణ ఉంటుందని వారు తెలిపారు. నమస్కారం. విజయనగరం ప్రజలకి, అలానే మీడియా మిత్రులకి హనుమాన్ జయంతి సందర్భంగా అందరు కూడా హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలతో పాటు జై హనుమాన్ అందరం స్మరించుకుందాం. అయితే ముఖ్యంగా రేపు జరగబోయే కార్యక్రమాలు మీ ఎదుట జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, రేపు మొట్టమొదటి పొద్దున్న 10 గంటలకి మన ఉమ్మడి అభ్యర్థి అయిన విజయనగరం అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి అయిన మన అదితి విజయలక్ష్మి గారిది నామినేషన్ 10 గంటలకి చేయనున్నాం. లాంఛనంగా 3 పార్టీలతో పాటు వెళ్ళి నామినేషన్ వేసిన తదనంతరం సాయంత్రం 5 గంటలకి కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ దగ్గర ముఖ్యంగా అధినేతలు, ఇద్దరు అధినేతలు కృష్ణార్జులుగా వచ్చి రేపు విజయనగరాన్ని దర్శించబోతున్నారు. ఎందుకు నేను ప్రత్యేకించి చెప్తున్నానంటే, కృష్ణార్జునులంటే ఇక్కడ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహి దూకుడుతో, అలానే ప్రజాగళం చెప్పడానికి వినిపించడానికి చంద్రబాబు గారు ఇద్దరు కూడా అధినేతలు వచ్చి మన విజయనగరాన్ని ఒక్కసారి ప్రశాంతంగా చేయడానికని వాళ్ళ సూచనలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ దిశానిర్దేశం చెప్పడం జరుగుతుంది. రేపు 24 ఏప్రిల్ 5 o'clockకి ఈవినింగ్ 5కి కలెక్టర్ ఆఫీస్ జంక్షన్లో మనకి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి బహిరంగ సభ అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలందరూ వచ్చి దాంట్లో పాల్గొంటారని మేము అందరికీ పిలిపిస్తున్నాం. అందరు వచ్చి ఆ సభని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాము. విజయనగరం అసెంబ్లీ పరిధిలో గల పౌర ప్రజలందరికీ నమస్కారం. రేపు అంటే ఏప్రిల్ 24 బుధవారం నాడు మన విజయనగరం అసెంబ్లీ NDA కూటమి అభ్యర్థి శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతి గారి నామినేషన్ పర్వం ఉదయం 10 గంటలకు ఉన్నందున మన 3 పార్టీ శ్రేణులు, అలాగే టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ కూడా మన టీడీపీ కార్యాలయమైన అశోక్ గారి బంగ్లాకి విచ్చేసి మన అభ్యర్థిని శుభాకాంక్షలు తెలిపి ఆవిడని ఆశీర్వదించి పెద్దలందరూ ఆశీర్వదించవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం. రేపు 24 బుధవారం ఉదయం 10:30 గంటలకి మా ప్రీతమ నాయకులు శ్రీ పూసపాటి అదితి విజయలక్ష్మి గారు విజయనగరం అసెంబ్లీకి ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరుగుతుంది. అయితే మేడం గారు ఉదయం 8 గంటల నుండి 9:30 వరకు కూడా ఇక్కడ మన పార్టీ ఆఫీస్ బంగ్లాలోనే అందరికీ అందుబాటులో ఉంటారు. పెద్దలందరూ కూడా వచ్చి దీవించడానికి ఇప్పటికే చాలామంది ఫోన్ల ద్వారా మమ్మల్ని సంప్రదించడం జరిగింది. అలాగే కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా వచ్చి ఆశీర్వదించి మన అభ్యర్థిని విజయానికి అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నారు.